బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఉచిత మెగా డిఎస్సి శిక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించాలి అని అనుకున్నటువంటి పరీక్షను మరోసారి వాయిదా వేయడం జరిగింది. మరి ఈ రోజు ఉదయమే మనం మెగా డిఎస్సి ఉచిత శిక్షణకు సంబంధించిన హాల్ టికెట్స్ విడుదలయ్యాయి అనే సమాచారాన్ని మీకు తెలియజేశాం. మరి అంతలోనే ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే నవంబర్ 10వ తేదీన డిఎస్సి అభ్యర్థులకు ఉచిత మెగా డిఎస్సి శిక్షణ ఇవ్వడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించాలి అని అనుకుందో అటువంటి పరీక్షను వాయిదా వేయడం జరిగింది. అసలు ఈ పరీక్షను ఎందుకు వాయిదా వేశారు అనే దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీల ఉచిత డిఎస్సి స్క్రీనింగ్ ఆన్లైన్ పరీక్ష వాయిదా. ఈ నెల 10వ తేదీన జరగాల్సిన ఎస్సీ ఎస్టీల ఉచిత డిఎస్సి స్క్రీనింగ్ ఆన్లైన్ పరీక్ష వాయిదా వేసినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల పరీక్ష వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. తదుపరి ఆర్డర్స్ వచ్చిన తర్వాత పరీక్ష తేదీని తెలియజేస్తామని అన్నారు. కాబట్టి మనకి క్లియర్ గా అర్థమవుతుంది, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం ద్వారానే, అందుచేతనే మరి ఈ పరీక్షను వాయిదా వేశారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరో రకంగా మనం ఆలోచించినట్లయితే మామూలుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్ 6వ తేదీన విడుదల అవ్వాల్సి ఉంది. ఆ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలై ఉంటే ఈ పరీక్ష కూడా నిర్వహించేవారు. కానీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ స్క్రీనింగ్ పరీక్షను కూడా మరి వాయిదా వేసేయారు అనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతోంది. మరి ఇదే విషయాన్ని మనం వెబ్సైట్ లో కూడా చూడవచ్చు. దీనికోసం gnbhoomi.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది వరకు ఇక్కడ ఎగ్జామ్ డేట్ అంటూ మనకు ఎగ్జామ్ డేట్ ఉండింది నవంబర్ 10 అని. కానీ ఇప్పుడు డేట్ విల్ అనౌన్స్ సూన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ హౌ టు అప్లై అనే దానికి సంబంధించినటువంటి లింక్ ని క్లిక్ చేసినా కూడా మనకు వెంటనే మెసేజ్ వస్తుంది. మెగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అంటూ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ మెగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ which is scheduled on November 10th, 2024 is postponed due to Model Code of Conduct of MLC elections. Further date will be intimated soon. అంటూ మనకు ఒక టెక్స్ట్ కూడా ఇక్కడ బ్లింక్ అవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే మరి స్క్రీనింగ్ పరీక్ష ప్రభుత్వం నిర్వహించాలి అని అనుకుందో ఆ పరీక్ష ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని ఎవరైతే అభ్యర్థులు ఈ ఎస్సీ ఎస్టీ మెగా ఉచిత డిఎస్సి శిక్షణకు దరఖాస్తు చేసుకుని హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో అటువంటి వారు ఈ మార్పును గమనించాల్సిన అవసరం ఉంది. ఇది మరి ఏపీ ఉచిత మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you. Thank you for watching this video.